మేసన్ ఇదరా ఇదిగో ఉందిగా నీ మేసన్ కాదురా నా మేసన్ నీ మేసనా ఎస్ ప్లీజ్ థాంక్ యూ సర్ సర్ Sandra, your shoes. Thank you. No, no, it's okay. Oh. You know who I am? I am Rai to richest Brahmachari in India. Nyanda Mundra Brahmachari out. Ma kachin pandi, dai chesi mir bite keltara? Ente ardane kuda maatladutunna. Oka andamaina aadu perini photo theeda katte, ben urgent padi em undaya? Undandi. Ente unde tappo? Chudandi Rai garu. Ekkada ekkada undu. Look, this is too much. Chepna ardam chesukora entandi. Thank you, Miss Sandra. థ్యాంక్ యూ ఇవాళ సాయంకాలం 8 గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం తప్పకుండా రండి బాయ్ అమ్మయ్య ఏంటో అమ్మయ్య నా విగ్గు ఊడిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు విగ్గు ఊడిపోయిందా ఇప్పుడు ఎలా సాయంత్రం 8 గంటలకి పార్టీకి వస్తాడు ఫోటోలు దగ్గర ఉండి తీసుకురా అలాగే అమ్మో సౌందర్యం వెళ్ళిపోతుందేమోరా కన్ఫ్యూజన్ హలో భలేవారండి ఆ రోజు మీ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే పట్టుకొచ్చిచ్చాను ఆ రోజు కంగారులో మర్చిపోయానండి నా పేరు ప్రసాద్ మీ పేరు సౌందర్య డేట్ ఆఫ్ బర్త్ 16/10/1976 ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు చేతి దొరికిందా హాస్టల్లోనే ఉంటున్నారా అవునండి మీరు ఎక్కడ ఉన్నారు నేను బిజినెస్ పని మీద పక్కనే 5-star హోటల్లో ఉన్నానండి రండి అలా రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం పర్వాలేదు రండి రండి కూర్చోండి ఏం కావాలి సార్ నాకే వద్దండి పర్వాలేదు 2 ఐస్ క్రీమ్ బట్టరా మీరేం చేస్తుంటారు నేనా గాల్లో ఏమైనా ఎగిరిపోతుంటే పట్టుకుంటూ ఉంటానండి అది కాదండి బిజినెస్ ఏమైనా బిజినెస్ ఎస్ బిజినెస్ అలాంటిది అదే ఏం బిజినెస్ చేస్తుంటారు మాట్లాడుకోవడం మాట్లాడుకోవడమా అదేంటి క్యారెక్టర్స్ తగినట్టుగా మాట్లాడడం మరి బిజినెస్ లో మాట్లాడేదే గొప్ప కదా రోజు ఎన్నో డైలాగులు చెప్తుంటారు కానీ మీకు ప్రత్యేకంగా ఓ డైలాగ్ చెప్పాలనుందండి చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కంప్యూటర్ జాతకం చూపించానండి మీ జాతకం అదిరిపోయింది పనిలో పని మీ జాతకంతో పాటు నా జాతకం కూడా కలిపి చూపించానండి అది ఇంకా అదిరిపోయిందండి అంటే మన ఇద్దరి జాతకాలు కలిసిన ఆనందంలో ఆ పక్కనే వెయింగ్ మిషన్ ఉంటే దాంట్లో కాయిన్ వేశానండి అందులోంచి ఒక కార్డు వచ్చిందండి అందులో ఏముందో తెలుసా అండి ఏముంది అంటే మొట్టమొదటిసారి కలవగానే ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు చాలా సార్లు మనం కలుసుకున్న ఫీలింగ్ ఉందండి అందుకే చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే మీకు నచ్చితే సిగ్గుపడి పారిపోతారు నచ్చకపోతే నా చెంప పగిలిపోతుంది చెప్పమంటారా చెప్పండి సౌందర్య ఐ లవ్ యూ అమ్మో సత్యం ఏంటయ్యా వెనక వెనకే తిరుగుతున్నావు డిన్నర్ ఆర్డర్ చేస్తారా నన్ను చూస్తే తినడానికి వచ్చినట్టు కనిపిస్తున్నానా నేను వెయిట్ చేసేది నా ఫియాన్సీ మీ సాంద్ర మందాకిని కోసం పేరు చెప్పు మందాకిని చెప్పేటప్పుడే ఇంత ముందే చూసేవంటే ఏమైపోతావు ఇదిగో ఆమె వచ్చే వరకు ఈ సైడ్ రాకు ఆర్డర్ కావాలన్నావు కదా తీసుకో Get out and get lost. Yes, sir. My Mantagidi is coming. Mantagidi. Mantagidi. Good evening, Mr. Raidu. Na Mantagidi was listening. Mantagidi. Sir, 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 sir. Mantagidi Raledu. Mantagidi Raledu. No, no, no. Sir, I am not going to come. Why? Why? Mantagidi is here. No problem, sir. Problem. Mantagidi problem. No, sir. Why? మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లకు తుంటే మందాకిని పడిపోయిందా సార్ ఆంటీ పడిపోయింది ఆంటీ గురించి ఎవరు అడిగారు మందాకిని ఏమైంది అదే మందాకిని ఆంటీని పట్టుకుపోతుంటే స్ప్రెయిన్ అయింది మందాకిని కాదు ఆంటీకి ఆంటీ గురించి చెప్తున్నావు మందాకిని ఏమైంది అదే మందాకిని ఆంటీని పట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది సార్ మళ్ళీ మళ్ళీ ఆంటీ అంట ముసల్టాలు చూసాయి దాని సంగతి ఎందుకు అసలు ఆంటీ పడిపోవడం వల్ల ఈ గొడవ అంతా వచ్చింది సార్ ఏం మనిషి మీరు స్పెషల్ గా ప్రింట్ చేయమన్న మందాకిని ఫోటో ఫోటోలా ఇటు ఇటు
మంతాగిరి విషయాలు చూస్తే ఏంటే ఫోటోలు అంటావు? అదే మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటేను మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు. ఆ ఆంటీ వల్లే మందాకిని ప్రాబ్లం వచ్చింది సార్. ఇదో ఇంకోసారి ప్రాబ్లం ఉండదు. ఏ ప్రాబ్లమ్ చెప్పు. అదే ప్రాబ్లం సార్ స్ప్రెయిన్ అయింది. ఎంత పెద్ద పాయింట్ గురించి మాట్లాడుతున్నావు? మధ్యలో వచ్చి ఫోటోలు ఇస్తున్నావేంటి? లేదు అయ్యా ఇదిగో కరెక్ట్ గా చెప్పు, నా మందాకిది ఏమైంది? ఫ్రాక్చరా లేదంటే స్ప్రెయినా? అసలు ఏమైందంటే ఆంటీ ఉన్నారు చూడండి. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావేంటి? మందాకిది ఏమైంది? అయ్యో మందాకి నీ ఫోటోలు పడుతున్నాయి. మందాకి ఫోటోలా? చెప్పియే తీరా చూడు. ఇదిగో ఇవి మీ సాంద్రా మందాకిది ఫోటోస్. భద్రంగా దాచిపెట్టు, నా చేత్తోనే ఆమెకి ఇవ్వాలి. వెళ్ళు అబ్బాయి అబ్బాయి. ఇదిగో మందాగిది ఎక్కడ? సార్ కోపడకండి సార్. కోపం కాదు ఇది ఆయాసం. అయ్యో సార్ అయితే మీరు ఇక్కడే ఉండండి, మందాకిని ఎక్కడుందో చూసి నేనే తీసుకొస్తాను. మందాగిరినే తీసుకుని రా, ఆంటీని తీసుకుని రా. వెళ్ళు బాయ్. ఐస్ వాటర్ వాటర్ బాయ్. అవునిదేంటి? ఒకటే తెచ్చో. ఇదొక్కటే కొంప ముంచే ఫోటో, మిగతావి కొంప ముంచని ఫోటో. అందుకే అతనికి అనుమానం రాకుండా అక్కడే వదిలేశాను. సరే మరి నీటు. ఏ సౌందర్య ఎక్కడికి కంగారుగా పరిగెడుతున్నావు? మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది, పెద్ద ప్రాబ్లం. ప్రసాద్ నీ మ్యారేజ్ కి ప్రాబ్లం రాలేదు కదా? ఇంచుమించు అలాంటి ప్రాబ్లమే. నేను అర్జెంట్ గా ప్రసాద్ ని కలవాలి, వస్తానా? ప్రసాద్ అనే ఆయన రూమ్ నెంబర్ ఎంతండి? ప్రసాద్ ప్రసాద్ అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా. లేదండి ఇక్కడే ఉంటాడు చెప్పారు. ఇది బిజినెస్ మ్యాన్. మాకు తెలీదమ్మా. ప్రసాద్ ప్రసాద్ సౌందర్య ఎప్పుడొచ్చావు? అదేంటి రిసెప్షన్ లో అడిగితే నీ పేరు రూమ్ లేదంటారు. మా మేనేజర్ పేర్లో ఉంది, ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కదా. నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి ప్రసాద్. ఇక్కడ కాదు రూమ్ లో మాట్లాడుకుందాం పద. ఒక్క నిమిషం ఇక్కడే వచ్చాయి, నేను వెళ్ళి రూమ్ కి తెస్తా. ఎక్స్క్యూజ్ మీ రూమ్ నెంబర్ 240 కి ఇవ్వండి. మీరెవరు? ఆ రూమ్ లో ఉండే బాబీ చెల్లెలు మందాకినికి. ఓ మందాకిని? ఎస్ మందాకినికి కాబోయే మగుణ్ణి. ప్లీజ్ థ్యాంక్ యూ. వెళ్దాం పద. ఇక్కడ మందాకిని కాబోయే మగుడన్నాడు, ఇప్పుడు వేరే పిల్లతో రూమ్ కడుతున్నాడు. వెరీ డేంజరస్ ఫెలో. ఏమిటా కంగారు ఏమైంది? కట్టిన డబ్బులు 3 లక్షలు ఇస్తే గానీ ఇంట్లో ఉండొద్దని మా అక్కని మా బాబు బెదిరిస్తున్నట్ట. అంత దుర్మార్గానికి ఒడిగట్టాడా? అవును మా నాన్న ఉత్తరం రాశారు, అల్లుడంటే అత్త మామూలు ప్రాణాలు తీశారు రాక్షసుడని. నువ్వు చచ్చ నేను అలా చేయలేదు. అయ్యో నేను నీ గురించి చెప్పడం లేదు. అతనితో నేను మాట్లాడతానుగా. వారితో మాట్లాడటం ఎవరి వల్ల కాదు, నేను చెప్పానుగా పడట్టి తాగుపోతని. ప్రసాద్ ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి పుడతాయి? అయ్యో నువ్వు వేరకు, నీకెందుకు నేను ఉన్నాను కదా. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నువ్వు ఉన్నావని, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీకు 3 లక్షలు అంటే ఆఫ్టర్ ఆల్ 3 రూపాయలే. నేను ఇప్పుడే నాన్నకి టెలిగ్రామ్ ఇస్తాను, ఆ 3 లక్షలు వాడి మొహాలు విసిరు కొడతాను. వస్తాను ప్రసాద్. నాకున్న సమస్యలకి ఇప్పుడు ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్రసాద్ ప్రసాద్ వీడైతే సమస్య. రాయుడు అక్కడ లాంగ్ లో కూర్చుని ఉన్నాడు, వెళ్ళి నెగిటివ్స్ తెచ్చేసే. నెగిటివ్ లేక తెస్తానులే. అమ్మయ్యా నమస్తే సార్. నమస్తే. రాయుడు గారంటే మీరేనా? అవును. ఏ మీతో పరిచయం చేసుకుందామని. చాలా సంతోషం. హౌ డు యు డు? ఇంతకీ మీరెవరు? జర్నలిస్ట్. ఏ మ్యాగజైన్? మహిళా లోకం. నాతో మీకేం పని? మీ గురించి మీ ఫోటోగ్రఫీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీరు తీసిన అందమైన అమ్మాయిల ఫోటోల్లో ఒక్క నెగిటివ్ నాకు ఇచ్చారంటే మా పత్రికలో సెంటర్ స్ప్రెడ్ వేస్తాం. ఉంది ఉంది, అందమైన అమ్మాయి కాదు అదరగొట్టే అమ్మాయి, మిస్ సాంద్రా మందాగిని. బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్ట్రాడినరీ ఫిగర్, థ్రిల్లింగ్ పర్సనాలిటీ, నిజంగా ఏంజల్, అతిలోక సుందరి. సబ్బా అది అలాంటి అమ్మాయి నాకు కావాల్సింది. ఆ నెగిటివ్ ఇప్పిస్తారా? నెగిటివా? చచ్చిన ఆ నెగిటివ్ ఎవరికి ఇవ్వను. ఎందుకని సార్? ఎందుగా, ఒక బ్యూటిఫుల్ రాస్కల్ నా మందాగిని బ్రదర్ని బుట్టలో వేసుకుని మీ సాంద్రాన్ని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. వాడికి వేరే పిల్లతో లవ్ అఫేర్ కూడా ఉందట. ఈసారి వాడు నా మందాగిని జోడికి వెళ్ళాడో వాడు అంతు తేలుస్తా.